బ్రేకింగ్ న్యూస్. నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయులతో వెళ్తున్న ఒక బస్సు నదిలోకి దూసుకు వెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగే సమయంలో ఆ బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. 14 మంది స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 40 మంది భారతీయులు ఉన్నారు. నేపాల్ పర్యటనకు వెళ్లారు. అది యూపీ రిజిస్టర్డ్ బస్, యూపీ FT7623 బస్ నెంబర్. ఈ బస్సు టాప్ కూడా ఊడిపోయింది. కేవలం సీట్లు మాత్రమే కనిపిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నదిలోకి దూసుకు వెళ్ళిపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 14 మంది స్పాట్లోనే చనిపోయినట్టుగా చెప్తున్నారు. మార్సియాంగ్ది నదిలో ఈ బస్సు దూసుకు వెళ్ళిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదంలో 14 మంది స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ 14 మందిలో కొంతమంది జాడ తెలియడం లేదు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా అక్కడ ఆ రాళ్లల్లోనూ రప్పల్లోనూ కూర్చొని దీనంగా రోధిస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. బస్సు నదిలోకి దూసుకు వెళ్ళినప్పుడు అది పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళింది. ఆ పల్టీల కారణంగా బస్సు టాప్ కూడా ధ్వంసమైంది. మొత్తం టాప్ ఊడిపోయి కేవలం సీట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. టాప్ మొత్తం ఊడిపోవడంతో కొంతమంది నదిలోకి డైరెక్ట్గా నదిలో పడిపోయారు. నదిలో కొట్టుకుని వెళ్ళిపోయారు కొంతమంది. కొంతమంది తలలకు తీవ్ర గాయాలు కావడంతో స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ ఆ బస్సు టాప్ ఊడిపోకుండా ఉండుంటే ఈ ప్రమాద తీవ్రత కొంత తగ్గి ఉండేది అని చెప్తున్నారు. మొత్తం బస్సు టాప్ ఊడిపోవడంతో సీట్లు మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ సీట్లలో ఉన్న వాళ్ళంతా చల్లా చెదురుగా పడిపోయారు. ఆ రాళ్ళలో పెద్ద పెద్ద బండరాళ్ళలో పడిపోయారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇంకా 14 మంది చనిపోయిన ఘోర ప్రమాదం నేపాల్లో చోటు చేసుకుంది. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా 40 మంది కూడా భారతీయులే. నేపాల్ పర్యటనకు వెళ్ళారు. నేపాల్ పర్యటన సమయంలో అక్కడ మార్స్యాంగ్ది నది దగ్గర బస్సు అదుపు తప్పి నదిలోకి దూసుకు వెళ్ళిపోయింది. పల్టీలు కొట్టుకుంటూ బస్సు వెళ్ళిపోయింది. ఆ సమయంలో మొత్తం టాపు ఊడిపోవడంతో వాళ్ళంతా బస్సులో ఉన్న వాళ్ళంతా చెల్లా చెదురుగా అక్కడక్కడ పడిపోయారు. దీంతో కొంతమంది తలలకు గాయాలయ్యాయి. కొంతమంది నది లోపలికి పడిపోయినట్టుగా తెలుస్తోంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా నేపాల్ అధికారులతో మాట్లాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేపాల్ అధికారులతో మాట్లాడుతుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రమాదంపై ఆరా తీసి నేపాల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. భారీ వర్షాలతో సహాయక చర్యలకు అక్కడ కొంత ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. పోకారా నుంచి కాఠ్మాండుకు వెళుతూ ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్లో జరిగిన ఘోర ప్రమాద దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ప్రమాదంలో అందరూ కూడా భారతీయులే. ఉత్తరప్రదేశ్ నుంచి ఈ బస్సు బయలుదేరి వెళ్ళింది. యూపీ రిజిస్టర్డ్ బస్, యూపీ FT7623 నెంబర్ గల బస్సు. మొత్తం అందరూ భారతీయులు ఉన్నారు. అందులో పర్యటనకు వెళ్ళారు. నేపాల్ పర్యటనకు వెళ్ళిన సమయంలో అక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఆ సమయంలో బస్సు అదుపు తప్పి నదిలోకి దూసుకుని వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. తల్లుల ఒడిలు చిన్నపిల్లలు కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే 14 మంది ఈ ఘోర ప్రమాదంలో చనిపోయారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధమైన గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా అక్కడ రాళ్లపైన కూర్చుని రోధిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. వెంటనే యూపీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. నేపాల్ అధికారులతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు. తక్షణం తీసుకోవాల్సిన సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక బృందం నేపాల్ వెళుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. భారతీయులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఆ బస్సు మొత్తం టాప్ ఊడిపోయింది. ఒకవేళ టాప్ ఊడిపోకుండా ఉండుంటే ఆ సమయంలో వాళ్ళకి కొంత రక్షణ కలిగి ఉండుండేది. గాయాలు ఎక్కువ మందికి గాయాలు మాత్రమే అయ్యేవి. ప్రాణనష్టం అంత ఎక్కువగా ఉండేది కాదు. కానీ టాప్ ఊడిపోవడంతో ఆ బస్సు తలకిందులై వెళుతున్న సమయంలో ఎగిరి ఆ కుదుపులకు ఆ ప్రమాదానికి బస్సు ఆ నదిలోకి దూసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ సీట్లలో ఉన్నవారు ఎగిరి కింద పడిపోయారు. కింద పడిపోవడంతో చాలామంది తలలకు గాయాలయ్యాయి. అలాగే నది వైపు దూసుకు వెళ్ళిపోయిన తర్వాత, నది దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది ఆ నదిలో పడినట్టుగా తెలుస్తోంది. అందుకే కొంతమంది జాడ తెలియడం లేదు. ఉధృతంగా నది ప్రవహిస్తుంది. అక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ నది చివరి వరకు వెళ్ళి ఆ బస్సు అక్కడ ఆగింది. ఆ సమయంలో కొంతమంది నదిలో కూడా పడిపోయారు. దీంతో ఆ నదిలో కొంతమంది కొట్టుకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వారి జాడ తెలియడం లేదు. భారీ వర్షం కూడా కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు కొంత విఘాతం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ గాయాల పాలైన వారు అక్కడ రాళ్లపైనే అక్కడ కూర్చుని రోధిస్తున్న దృశ్యాలు కూడా హృదయ విదారకంగా ఉన్నాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అటుగా వెళ్తున్న మిగిలిన ప్రయాణికులు, ఆ రూట్లో వెళ్తున్న వారందరూ కూడా హుటాహుటిన దిగి వాళ్ళందరినీ రక్షించే ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఇంకొంత ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. వాళ్ళంతా అక్కడ ఆగి
గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడానికి ఆ రూట్లో వెళ్తున్న మిగిలిన ప్రయాణికుల వాహనాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ బస్సు టాప్ ఊడిపోకుండా ఉండుంటే ప్రమాద తీవ్రత కొంత తగ్గి ఉండేది. చూడండి ఒక్కసారి, మనకి ఎక్కువ మంది మహిళలు కనిపిస్తూ ఉన్నారు. ఆ రాళ్లపైన కూర్చుని వాళ్ళందరికీ కూడా గాయాలయ్యాయి. ఆ బస్సు నది వైపు దూసుకు వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడైతే ఒక ఫల్టీ కొట్టి ఆ టాప్ ఎప్పుడైతే ఊడిపోయిందో ఆ సీట్లలో ఉన్న వాళ్ళంతా కూడా తలకిందులుగా కింద పడిపోయారు. దాంతో వాళ్ళ తలలకు ఎక్కువగా గాయాలు కావడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఇటు భారత ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా నేపాల్ అధికారులతో ఈ ప్రమాదం గురించి మాట్లాడుతున్నారు. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపైన, తక్షణం అందించాల్సిన వైద్య సహాయం పైన నేపాల్ అధికారులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది.